ఊరికే వెరైటీగా ఉంటుందని అలా ఇంట్రో ఇచ్చా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ సాటర్డే, ఐ హోప్ అందరూ రెస్ట్ తీసుకుంటూ చిల్ అవుతూ ఉంటున్నారు అనుకుంటున్నా. ఒక 1 మంత్ బ్యాక్ స్టూడియోకి వెళ్ళి ఒక సాంగ్ రికార్డ్ చేశాను, 1 మినిట్ సాంగ్. అది కవర్ సాంగ్ చేద్దామని డిసైడ్ అయ్యి, వీడియోకేమో కొంచెం లేట్ అయింది, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి డిసైడ్ అవ్వడానికి. సో ఫైనలీ, యాక్చువల్లీ ఇవాళ సాటర్డే కదా, ఇవాళ చేద్దాము అని అన్నీ ఫిక్స్ చేసుకుంటే లేవగానే నాకు సివియర్ మైగ్రేన్ హెడేక్ వచ్చింది. తలనొప్పితో వెళ్ళి అక్కడ ఏం పాడతా అని చెప్పి సండేకి పోస్ట్ పోన్ చేశాను. సరే, తలనొప్పిగా ఉంది, ఏం చేసినా తగ్గట్లేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అర్బన్ కంపెనీ నుంచి ఒకసారి మసాజ్ చేయించుకుందాం, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నా. సరే, బుక్ చేసుకున్నాను. ముందే వస్తున్నా, ఇది పెయిడ్ ప్రమోషన్ను, ఈ ప్రమోషన్ అస్సలు కాదు, మనకు అంత సీన్ లేదు. బట్ జస్ట్ బ్లాగ్ చేస్తున్నా కదా, మేబీ ఐ టాక్ అబౌట్ ఇట్ అని చెప్పి చెప్తున్నాను. కొంతమంది కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అసలు ఎలా ఉంటుంది, ఎవరు వస్తారు, ఏం చేస్తారు అని. ఈ యాప్ అనుకూడదని పిచ్చ పిచ్చ కోపం వస్తుందండి. నేను స్ట్రెస్ రిలీఫ్ స్వీడిష్ మసాజ్ చేయించుకున్న, ఒక 1400 అయింది. వర్తే అనిపించింది, చాలా బాగా చేసింది అమ్మాయి. బెడ్ వేసుకుని ఆయిల్స్ అన్నీ అప్లై చేసి ఫుల్ బాడీ, హెడ్ యూనో షోల్డర్ అన్నీ ప్రశాంతంగా చేశారు, చాలా రిలాక్సింగ్ అనిపించింది. ఇప్పుడే హాట్ వాటర్తో బాత్ చేశా. ఇవాళ ప్లాన్ కాస్త రేపు పోస్ట్పోన్ అయింది. ఐ థాట్ మేబీ ఐ డూ మేకింగ్ వీడియో, ఏమో తెలియదు ఎలా చేస్తానో ఏం చేస్తానో, పెద్ద హడావుడు ఉండదు, బట్ ఐ జస్ట్ షో. సో టైం 8 అవుతుంది. BMW గేట్ అన్లాక్. ఏయ్ మాట్లాడమను, హలో, అది గట్టి చెప్తాను మాట, అదే ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళాలి మనం? కృష్ణానగరే మామా. ఈ మధ్య మ్యాప్స్ కూడా సతా ఇస్తుంది, సరిగా రాదు. సికింద్రాబాద్ బంజారా సార్, అదే ప్రాబ్లం. 19 minutes 11 kilometers, let's go. Join. Actually funny thing endante nani birthday ki oka trip plan cheskunna, ante adu avaled ankonde, daniki kuda ide costume eskunna, video mo release cheyaledu, inke vaalu ide esku. కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఈ లోపల ఒక పాట పాడదామని అనుకుంటున్నాను. భయ్య చూసేస్తున్నాడు. ఎందుకు భయ్య, అసలే నేను కాన్షియస్, మీరు ఇంకా నాకు కాన్షియస్ చేస్తారు. ఏమైంది, నేను అప్పుడప్పుడు కోపం వస్తే ఆపి ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడుగుతూ ఉంటా.
అయ్యా నెక్కి తినేవాడిని చూస్తున్నాడు భయ్య. వెళ్ళిపోండి. అయ్యి బాబోయ్, నేను గోప్రో పట్టుకుని చేస్తుంటేనే ఇంతలా చేస్తున్నారంటే ఒక పెద్ద కెమెరా పెట్టారంటే భయ్య ఇక్కడ కూర్చుంటాడేమో డోర్ తీసుకుని వచ్చి. అయ్యో ఎదుర్కొన్న అంకుల్ వాళ్ళు కూడా ఏంటి పిచ్చిది కారులో దానికి దానికి మాడుకుంటుందని చేస్తున్నారు. సరే మనం పాట పాడదాం. నీలిమప్పు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర బొత్తి గుండె పగిలేచినంట తోడు నీడలేని గుండె దీపానికి గాలివాన సుట్టాలై వచ్చినంట తోడు. హాయ్ యా. పాట మధ్యలో అలా అమాంతం ఆపాల్సి వచ్చింది. పాట మనం మళ్ళీ కంటిన్యూ చేసాం. అంటే ఈ పాట ఒకసారి నాని ఇన్స్టాగ్రామ్ లైవ్లో నా ఫేవరెట్ సాంగ్ అని చెప్పారు, అప్పుడు నేర్చుకున్నాను అనమాట ఈ సాంగ్. ఆహా పంచకట్టు దోశ అర్రే రే 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 ఎప్పటి నుంచో తిందాం అనుకుంటారని వాళ్ళకు కుదిరింది. హాయ్ లలి. హాయ్ నా కెమెరా కూడా చెప్పండి, ఇంకా మేకింగ్ వీడియో చేస్తాం. హాయ్ నేను ఎప్పటి నుంచో తిందాం అనుకుంటా ఇది ఇక్కడ. ఒక్క నిమిషం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. నా ఫ్రెండ్ ఇడ్లీ టేస్ట్ చూసారు, నేనేమో దోశ టేస్ట్ చూసా, మసాలా దోశ. కొంచెం రోస్ట్ ఎక్కువైంది కానీ బాగుంది టేస్ట్. అది ఇంకెళ్దామా, లేట్ అయింది. అది లాక్ అవ్వదే ఓ పట్టాను. ఇష్యూతో నేను ఆల్రెడీ పెనిమిటి సాంగ్ కూడా నాకు తనే హెల్ప్ చేశారు, సో ఈ వీడియో కూడా తనతోనే కుదిరింది. ఫిఫ్టీ డేస్ ఇక్కడ ఎందుకు మీ? ఓకే నాకు ఎక్కువ ఏమొద్దు, ఆల్రెడీ పింపుల్స్ ఉన్నాయి జస్ట్. అంటే నాకు పింపుల్స్ ఉన్నా కనిపించినా పర్లేదు, ఏంటంటే మళ్ళీ కానీ జస్ట్. లిరిక్స్ మర్చిపోలే. ఇప్పుడు అయిపోయింది ఈ షూట్. వీడియో చూసాక అరే ఇంకొంచెం ఎక్కువసేపు పాడితే బాగుండు అనిపించింది. నేను 1 మినిట్ రికార్డ్ చేశాను, చిన్న షార్ట్ కవర్లో చేద్దామని. బట్ లెసన్ లెర్న్, నెక్స్ట్ టైం నుంచి మేబీ ఒక 2 మినిట్స్ మినిమం ఉంటే బాగుంటుందని అనిపించింది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇషు వచ్చేసా. 1 మినిట్ సాంగే అయినా చాలా చాలా పేషెన్స్తో డిఫరెంట్గా షూట్ చేసాము. సాంగ్ స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేశాను, కానీ ఈ సాంగ్ ట్రాక్ ప్రిపేర్ చేసింది కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఒక ఫ్రెండ్ సందీప్ అని. అయితే జాతిరత్నాలు సాంగ్ చేసినప్పుడు ఈ యాక్చువల్లీ హెల్ప్ మీ బై యాడింగ్ ట్రాక్ టు ఇట్. చాలా చాలా బాగా అనిపించింది, అరే ఇంత బాగా చేశారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా కొలాబరేట్ అవడానికి అంటే. సిన్స్ దెన్ యూనో నేను ఒక ట్రాక్ పంపడం, తను ఆడియో యాడ్ చేయడం, ఫోన్లో కూడా మాట్లాడలేదు. అలాగే ఈ ఇష్యూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు, ఎందుకంటే ఫోటోగ్రఫీ ఇద్దరికి ఇష్టం. సో అలా ఒక పోస్ట్కి రెస్పాండ్ అయినప్పుడు దెన్ వి గాట్ ఇంట చందన్ ఓకే నేను ఒకరోజు అడిగాను నాకు చేస్తావా ఈ ఇష్యూ అంటే పాపం హెల్ప్ చేశారు. అలానే ఈ వీడియో కూడా చేయడం జరిగింది. చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది, లైక్ యూనో పీపుల్ కమ్ ఫార్వర్డ్ మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటే మనకు కూడా మోటివేషన్ అని ఒక పుష్.
అనిపిస్తుంది. సో ఐఎమ్ సో సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ అలాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మీట్ అవ్వడం ఇంకా చాలా హ్యాపీ. హోప్ఫుల్లీ యూ లైక్ ద వీడియో. 1 మినిట్ అయినా కూడా ఫర్ షూర్ నాకైతే సాటిస్ఫాక్షన్ కంప్లీట్గా వచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ ఐ సే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ వేరింగ్.